గురువారం రాత్రి ప్రమాణ స్వీకారం చేసిన కేబినెట్ లో మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా శాఖలు కేటాయించారు. గత మంత్రివర్గంలో రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతా రామన్కు అత్యంత కీలకమైన ఆర్థిక శాఖ అప్పగించారు. కొత్తగా మంత్రివర్గంలోకి చేరిన అమిత్ షాకు హోంశాఖ అప్పగించారు. నిన్న రాత్రి 57 మందితో కొత్త కేబినెట్ కొలువుతీరింది. ఇందులో 24 మందికి కేబినెట్, 9 మందికి స్వతంత్ర హోదా, 24 మందికి సహాయ మంత్రుల హోదా కల్పించారు. ఈ దఫా మంత్రివర్గంలో 20 మంది కొత్త వారికి అవకాశం లభించింది. కేంద్ర మంత్రుల శాఖల వివరాలు చూస్తే రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ, నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ, అమిత్ షా హోంశాఖ, ఎస్ జైశంకర్ విదేశాంగ శాఖ, సదానంద గౌడ రసాయన ఎరువుల శాఖ, రామ్ విలాస్ పాస్వాన్ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం పౌర సరఫరాలు, నితిన్ గడ్కరీ రోడ్డు రవాణా, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, నరేంద్ర సింగ్ తోమర్ వ్యవసాయం, రైతుల సంక్షేమ, గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్, రవిశంకర్ ప్రసాద్ న్యాయ సమాచార ఐటీ శాఖ, హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ, తావర్చంగ్ గెహ్లెత్ సామాజిక న్యాయం సాధికారత, రమేష్ పోఖ్రియాల్ మానవ వనరుల అభివృద్ధి శాఖ, అర్జున్ ముందా గిరిజన సంక్షేమం, స్మృతి ఇరానీ స్త్రీ శిశు సంక్షేమం జౌళి శాఖ, హర్ష వర్ధన్ ఆరోగ్యం కుటుంబ సంక్షేమం, ప్రకాష్ జావదేకర్ పర్యావరణం అటవీ శాఖ సమాచార ప్రసార శాఖ, పీయూష్ గోయల్ రైల్వే వాణిజ్యం పరిశ్రమల శాఖ, ధర్మేంద్ర ప్రధాన్ పెట్రోలియం సహజ చమురు ఉక్కు పరిశ్రమ శాఖ, ప్రహ్లాద్ జోషి పార్లమెంటరీ వ్యవహారాలు బొగ్గు గనుల శాఖ, మహేంద్రనాథ్ పాండే నైపుణ్య అభివృద్ధి శాఖ, అరవింద్ గణపత్ సావంత్ భారీ పరిశ్రమలు, గిరిరాజ్ సింగ్ పాడి పశుగణ అభివృద్ధి ఫిషరీస్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మైనార్టీ సంక్షేమ శాఖ.